సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ఐపీఎల్ 2021 సీజన్లో తప్పక నెగ్గాల్సిన పోరులో ముంబై ఇండియన్స్ సత్తా చాటింది. పేసర్ల విజృంభణకు టాప్ ఆర్డర్ మెరుపులు తోడవ్వడంతో మంగళవారం జరిగిన ఏకపక్ష పోరులో ముంబై ఇండియన్స్ 8 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్పై విజయం సాధించింది. తాజా విజయంతో రోహిత్ సేన మళ్లీ ప్లేఆఫ్స్ రేసులోకి వచ్చింది. అలాగే ఈ మ్యాచ్లో మెరుగైన నెట్ రన్ రేట్ సాధించడం ద్వారా ప్లేఆఫ్స్ అవకాశాల్ని ముంబై మరింత మెరుగుపరుచుకుంది. ఐపీఎల్ 2021 సీజన్ పాయింట్ల పట్టికలో ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు టాప్ 3లో నిలవడం ద్వారా ఇప్పటికే ప్లేఆఫ్స్కు అర్హత సాధించాయి. పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి దాదాపు నిష్క్రమించాయి. ఇక మిగిలిన ఒక బెర్త్ కోసం కోల్కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అయితే ఈ సీజన్లో 13 మ్యాచ్లాడిన ముంబై జట్టు 6 విజయాలు 7 ఓటములతో 5వ స్థానంలో ఉంది. ముంబై నెట్ రన్ రేట్ -0.048గా ఉంది. రోహిత్ సేన తన చివరి మ్యాచ్ను సన్ రైజర్స్ హైదరాబాద్తో ఆడనుంది. ఆ మ్యాచ్లో ముంబై 120 పరుగుల కంటే ఎక్కువ భారీ తేడాతో విజయం సాధించాల్సి ఉంటుంది. అలాగే రాజస్థాన్తో జరిగే మ్యాచ్లో కేకేఆర్ ఓడిపోవాలి. ఇక ఈ సీజన్లో కేకేఆర్ ప్రస్తుతం 13 మ్యాచ్ల్లో 6 విజయాలు 7 ఓటములతో 12 పాయింట్లతో 4వ స్థానంలో ఉంది. కేకేఆర్ నెట్ రన్ రేట్ +0.294గా ఉంది. ఇక ఆ జట్టు తన ఆఖరి మ్యాచ్ను రాజస్థాన్ రాయల్స్తో ఆడుతోంది. ఈ మ్యాచ్ను కేకేఆర్ గెలిస్తే 14 పాయింట్లతో నేరుగా ప్లేఆఫ్స్కు చేరుకుంటుంది. ఒకవేళ రాజస్థాన్తో ఓడినప్పటికీ కేకేఆర్కు మరో ఛాన్స్ ఉంది. సన్ రైజర్స్తో జరిగే మ్యాచ్లో ముంబై ఇండియన్స్ తప్పకుండా ఓడిపోవాలి. అలా కాకుండా ముంబై గెలిస్తే కేకేఆర్ ఛాన్స్ కోల్పోయినట్లు అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు Color Frames. Please subscribe to Color Frames.